వెల్కమ్ టు టీవీ 2 న్యూస్ నేను మీ భవాని బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ టీడీపీ సభ్యుల తీరు బాధగా ఉందన్న స్పీకర్ ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు శుభవార్త అశ్వరెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ లో రామ్ గోపాల్ వర్మ రత్స मुंबई इंडियंस प्रधान कोच दक्षिणाफ्रिका माजी विकेट कीपर एपी असेंबली समावेशालु वाडिवेडिगा कोनसागुतुन्नायि मेरगिन चार्जीलु पन्नुलपै टीडीपी चर्चकु पट्टुबट्टिंदि ई संदर्भंगा वैसीपी टीडीपी सभ्युल मध्य तीव्र वाग्विवादं चोटु चेसुकुंदि इरुपक्षाल वारु गट्टिगा केकलु वेशारु ई संदर्भंगा वेल्लोकि टीडीपी एम्मेल्येलु दूसुकुपोयारु स्पीकर तम्मिनेनि सीतारामुनु चुट्टुमुट्टारु ई नेपथ्यंलो टीडीपी सभ्युलपै स्पीकर सस्पेंशन विधिंचारु ओक रोजु पाटु सस्पेंड चेस्तुन्नट्लु प्रकटिंचारु ई संदर्भंगा स्पीकर मात्लाडुतू टीडीपी सभ्युल प्रवर्तन ए मात्रं बागोलेदनि मंडिपड्डारु प्रति रोजु सभ सजावुगा कोनसागकुंडा प्रवर्तिस्तुन्नारनि अन्नारु सभलो मीरु मात्रमे सभ्युला इतरुलु सभ्युलु కాదా అని ప్రశ్నించారు సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పారు టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించారని దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ కోరారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేస్తున్నట్లు సమాచారం ఆయన ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు నామినేషన్ వేస్తారని చెబుతున్నారు సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతోంది సభలో ఉన్న బలాబలాల నేపథ్యంలో ఈ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దిప్పకపోవచ్చు మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నిన్న రాజీనామా చేశారు ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం వెంటనే ఆమోదించారు దీంతో ఖాళీ అయిన డిప్యూటీ స్పీకర్ పదవికి ఇప్పుడు ఎన్నిక జరగబోతోంది ఇంకోవైపు డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం ఇంతవరకు తెలియరాలేదు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిన్న ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారందరికీ టికెట్లు ఖాయమని స్పష్టం చేశారు ప్రజల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని తన వైఫల్యాలను ఎమ్మెల్యేలపైకి నెట్టేయాలని ఆయన చూస్తున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు టికెట్ రాదని భయపడుతున్నారని మరికొందరు వచ్చినా గెలవలేమని ఆందోళన చెందుతున్నారని అన్నారు అయితే టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ భయం లేదన్నారు ప్రజా సమస్యలపై ఇప్పుడు వారు చేస్తున్న పోరాటమే వారిని గెలిపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సహా అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు ఇప్పుడు ఆయన అమరావతిపై మడమ తిప్పారని ఎద్దేవా చేశారు స్వార్థ రాజకీయాల కోసం జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖేష్ అంబానీ ఉదయం అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరితో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు వీరికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి చిత్రపటాన్ని అందించి స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అంబానీ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తిరుమల ప్రతి సంవత్సరం భారీగా డెవలప్ అవుతుంది అనంతరం గోశాలకు వెళ్లి స్వామివారి ఏనుగులకు పండ్లను అందించి ఆశీర్వాదం తీసుకున్నారు ఎవరీ ఇయర్ బికమ్స్ బెటర్ అండ్ బెటర్ అండ్ మేక్స్ us as Indians very very proud and we just seek blessings for everybody and all of us Indians గుంటూరు నగరంలో శుక్రవారం కృష్ణ వృంద విహారి సినిమా బృందం సందడి చేశారు కృష్ణ వృంద విహారి చిత్రం విడుదల సందర్భంగా గుంటూరు నగరంలో కృష్ణ వృంద విహారి సినిమా బృందం పర్యటించారు ఈ సందర్భంగా హీరో నాగశౌర్యకు హీరోయిన్ కు మరియు చిత్ర బృందానికి సినీ అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మీడియాతో హీరో హీరోయిన్ చిత్ర యూనిట్ మాట్లాడారు ఈ నెల 23వ తేదీన కృష్ణ వృంద విహారి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు సినిమాను ఆదరించాలని వారు కోరారు గుంటూరులో ఇప్పటికి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తాను డెఫినెట్గా మంచి రీచ్ వచ్చిందని నమ్ముకుంటున్నాను ఎందుకు పాదయాత్ర స్టార్ట్ చేసామంటే 2 సంవత్సరాల నుంచి అందరు కోవిడ్లు పాండమిక్లు అందరు ఇంట్లో ఉండిపోయాం ఓటీటీకి అలవాటు పడిపోయాం అండ్ మంచి సినిమాలు వస్తే ఎప్పుడు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆదరిస్తారు అలాగా ఇప్పుడు ఈ రోజుల్లో కొత్తగా వచ్చిన సినిమాలు ఒకే ఒక జీవితం కానీ కార్తికేయ 2 కానీ బింబిసార కానీ అండ్ సీతారామం ఇలాంటి చాలా సినిమాలు ఆదరించే జనాలు మా మీద చాలా మంది నమ్మకం పెట్టుకుని వస్తున్నారు జనాలు ఇంకా మరింత నమ్మకం కోసం మా సినిమా బాగుంది కాబట్టి సినిమా కోసం ప్రమోషన్ రంగా పాదయాత్ర చేయడం మొదలెట్టాము
మమ్మల్ని చూసి థియేటర్కి మంచి నమ్మకంతో థియేటర్కి జనాలు వస్తారని నమ్ముతున్నాము. ఎటువంటి డిసప్పాయింట్ చేయము, మంచి సినిమా చేసాం. అది బ్లాక్ బస్టర్ హిట్ సూపర్ హిట్ అనేది మీ చేతుల్లో ఉంది. సో మీ ఆశీస్ కోసం ఎదురు చూస్తున్నాం. కాలికి గాయం కారణంగా ఈ ఏడాది టోర్నమెంట్లలో పాల్గొనడం కుదరదు కాబట్టి శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం దొరికిందని తెలిపారు పీవీ సింధు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం టోర్నమెంట్లు ఏమీ లేవని, అందువల్ల స్వామివారిని దర్శించుకునేందుకు సమయం దొరికిందని అన్నారు. కాలికి గాయం కారణంగా ఈ సంవత్సరం ఏ టోర్నమెంట్లలోనూ పాల్గొనడం లేదని అన్నారు. వచ్చే ఏడాది టోర్నమెంట్లకు సిద్ధమవుతున్నానన్నారు. చాలా ఆనందంగా ఉందండి. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను. సో చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ చాలా రోజులతో వచ్చాను. అండ్ అంత బాగుండాలి, అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేవండి. ఇప్పుడు ప్రస్తుతం నేను రెస్ట్లో ఉన్నాను, కొంచెం కాలు బాగాలేదు. సో హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి టైం ఉంది కాబట్టి వచ్చాను. సో చాలా రోజుల తర్వాత వచ్చాను. సో మళ్ళీ ఫ్రీక్వెంట్గా వస్తానని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచే టోర్నమెంట్స్ ఉన్నాయి. బాపట్ల వేటపాల మండలం దేశాయిపేట పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 12 మంది పేకాట రాయులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5,20,000 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాపట్ల జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద ఎన్ఈసీ కాలేజీ బస్ను ఢీకొంది ఒక లారీ. వినుకొండ నుండి నర్సరావుపేటకి వస్తున్న కాలేజీ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది విద్యార్థుల్లో 36 మందికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన మరో 6 నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి నుండి పిడుగురాళ్ల వైపు వెళ్తున్న లారీ అతివేగంతో రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు విద్యార్థులు వెల్లడించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సంతమాగులూరు పోలీసులు. ఇవాళ మాకు అడ్రోడ్ జంక్షన్ 4 వెళ్తుండగా లారీ సడన్గా వచ్చి గుర్తుంది. మధ్యలో గుర్తినందు వల్ల 5-6 గాయాలు జరిగాయి. బస్సులో ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారు. 40 మందికి ఏం కాలేదు? 40 మంది అందరికీ తప్పదు. చిన్న చిన్న ప్యాకేజ్ జరిగాయి. 6 మాత్రం బాగా గట్టిగా తగ్గినాయి. 32వ వార్డులోని 129వ సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బ్రాడిపేట 4x15 నుండి 5x15 వరకు సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాదీవెన పథకం ప్రతి ఒక్క అర్హుడికి అందుతుందని, పెన్షన్ మరియు రేషన్ కార్డులు కూడా అర్హులకు అందుతుందని, ఈ ఘనత వైసీపీ ప్రభుత్వానికి మరియు సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. 32వ వార్డులో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం, 129వ సచివాలయం, బ్రాడిపేట మరి 4x15 నుండి 5x15 మరి ఏరియాలన్నీ కూడా ఈరోజు తిరగడం జరిగింది. మరి బ్రాడీపేట అంటే మనందరికీ కూడా తెలుసు, ఎక్కువగా కూడా కమర్షియల్ ఏరియా. మరి ఈ ఏరియాలో లోపల్లో కూడా కొద్దిమంది మరి పేదలు ఉండడం, మరి ఈరోజు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందరికీ కూడా ప్రతి పథకం రావడం, ముఖ్యంగా విద్యాదీవెన ప్రతి ఇంట్లో కూడా విద్యాదీవెన ఉండడం, ఒక్కొక్కళ్ళకి 100,000 తక్కువ లేకుండా అలాగే 2.5-3 లక్షల దాకా కూడా విద్యాదీవెన రావడం, మరి ఈరోజు చదువు భారం పడకుండా చదువు భారం లేకుండా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండడం స్పష్టంగా కనబడుతూ ఉంది. గతంలో ఎక్కువగా ఓసీలు ఇక్కడంతా కూడా ఎక్కువగా ఓసీలు నివసించే లొకాలిటీ. మరి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ గతంలో ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు కాదు, వచ్చేవి కాదు. అర్హులే ఉన్నా కూడా అక్కడ ఇక్కడ పరిస్థితి ఉండేది కాదు. అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ వాళ్ళ వాలంటీర్లు మరి సచివాలయ వచ్చిన తర్వాత మరి నేరుగా వాళ్ళు ఇంటి దగ్గర రావడం, మరి వాళ్ళు అర్హులై ఉంటే ఇమీడియట్గా పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానీ ఎమ్మటే పెట్టేయడం కానివ్వండి, వాటి మూలంగా ఈరోజు విద్యాదీవెన కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వాళ్ళందరికీ రావడం నిజంగా. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం అలాగే ఇలాంటి సంక్షేమ ఫలం ఇలా వీళ్ళకి ఎక్కడ కూడా పడలేదు. ఎక్కువగా ఓసీలు ఉండే ప్రాంతం సంక్షేమ ఫలాలంటే సంక్షేమాలంటే కూడా తెలియదు, వాళ్ళ ఇంటి దాకా కూడా వచ్చేవి కాదు. కానీ ఇవాళ పేదరికమే ప్రామాణికంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేయబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ పథకం మరి ఇంటింటా చేరటం కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి అలాగే ఈరోజు ముఖ్యంగా బ్రాడీపేటకు సంబంధించి రోడ్లు గతంలో వదిలేసి ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల్లో కూడా మేము గట్టిగా 5 నుండి 6 కోట్ల రూపాయలు అచ్చంగా ఈ బ్రాడీపేట సెంటర్కి ఒక్కదానికే మేము కేటాయింపు జరిగింది. బ్రాడీపేట 1వ లైన్ కానివ్వండి, 2వ లైన్ కానివ్వండి, పూర్తిగా సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే పూర్తిగా కాలువలు కూడా కట్టే కార్యక్రమం కూడా తీసుకొని అవి కూడా సక్సెస్గా చేసాం. అలాగే ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇమీడియట్గా కూడా మరి మా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఆచార్య గారు
మరి అలాగే ఆ పక్కన ఉన్న వార్డు 33వ వార్డు గోపి శ్రీనివాస్ గారు కానీ ఇమీడియట్గా మరి వాటిని మా దగ్గర దృష్టికి తేవడం ఇమీడియట్గా మేము అన్నీ కూడా పరిష్కరించే దిశగా వెళ్తూ ఉన్నాము. మరి తప్పకుండా మరి ఏదైతే మరి ఈ సంక్షేమ దిశగా ఈ రాష్ట్రం సాగుతుందో మరి ఆ దిశగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మా పరిధి మించి మా పరిధిలో ఉన్న నగరాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో మీరు ముందుకెళ్తా ఎందుకు మనం ఇప్పటికే మీరు అందరూ కూడా చూస్తున్నారు ఈ 2 సంవత్సరాల్లో కూడా రోడ్లు కానీ డ్రైన్ కానివ్వండి మరి ముమ్మరంగా మరి గుంటూరు వెస్ట్లో సాగటం మనందరం కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. డెఫినెట్గా ఇంతకన్నా మంచి స్పీడ్తో మరి రాబోయే 1.5 ఇయర్లో కూడా ఇంకా కార్యక్రమాలు కూడా మేము చేసుకెళ్తామని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పెద్దలు అందరికీ కూడా పాల్గొన్న పెద్దలు నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. 129వ సచివాలయంలో ఈరోజు గడప గడప కార్యక్రమం మా గౌరవనీయ శాసనసభ్యులు మద్దాలగిరి గారు వచ్చి ఇంటింటి దగ్గర ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది తెలుసుకుంటూ ఇక్కడ ఇచ్చినటువంటి అభివృద్ధిని ప్రజల ద్వారా తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ఈ స్థానిక డివిజన్ ప్రజలందరూ ఈ పార్టీకే మేము వైఎస్ఆర్సీపీకే మేము మరలా ఓటు వేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిలో మా ఎమ్మెల్యే గారి యొక్క కృషి అచంచలమైనది. వీరి కృషి వల్ల బ్రాడీపేటలో డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంకా మిగిలిపోయినటువంటి వర్క్స్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఈ డివిజన్లో కొన్ని సచివాలయం వైజ్గా సీఎం గారు చెప్పినట్టుగా 20 లక్షల రూపాయల వర్క్లు ప్రతి సచివాలయానికి ఇచ్చేటే దీంట్లో కూడా డ్రైన్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ డివిజన్ ప్రజలకు ఎమ్మెల్యే గారి ద్వారా హామీ ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్యే మద్దలగిరి గారి ఆధ్వర్యంలో 32వ డివిజన్ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం అనే ఈ కార్యక్రమం ద్వారా గడప గడపకు వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ చక్కగా స్పందిస్తున్నారు. జగనన్న గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చక్కగా అందుతున్నాయని తెలియజేస్తున్నారు. వారికి అందిన పథకాలను వారికి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సంతోషంగా తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా జగనన్న గారు చెప్పినట్టుగా ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజల సేవ కొరకు మాత్రమే వచ్చినట్టుగా చరిత్రను తిరగరాస్తూ జగనన్న గారు ఒకప్పుడు రాజకీయ నాయకుడు ఇంటి ముందు ప్రజలు నిలబడితే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ ప్రజల ఇంటి ముందు నిలబడి నాయకులను నిలబెట్టిన జగనన్న గారు చరిత్ర సృష్టించారని తెలియజేస్తూ అలాగే ఒక రాజకీయ నాయకులు అంటే ప్రజలపై చలాయించేవాడు కాదని ప్రజలపై మమకారం చూపించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేయాలన్న గొప్ప మనసున్న నాయకుడు జగనన్న గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కడప స్టీల్ ప్లాంట్పై టీడీపీ ఇచ్చిన ప్రశ్నపై ప్రస్తుతం చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. జగన్ సీఎంఐ 3 ఏళ్లవుతున్నా ఇంతవరకు ప్లాంట్ నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. సొంత జిల్లాలోని ప్లాంట్ నిర్మాణాన్ని కూడా ఆయన పట్టించుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ కరోనా వల్ల ప్రపంచమే కుదేలైందని స్టీల్ పరిశ్రమ పూర్తిగా డౌన్ అయిందని చెప్పారు. 2 ఏళ్లు కరోనాతోనే గడిచిపోయిందని అన్నారు. ఈ విషయాలు తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు విమర్శించడం సరికాదని చెప్పారు. మరోవైపు ఈరోజు 8 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 6298 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5916 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుంటున్న వారికంటే కొత్తగా నమోదైన కేసులు ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 46748 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,39,47,756 మంది కోలుకోగా 5,28,273 మంది మృతి చెందారు. ప్రముఖ ఇన్స్టాగ్రామర్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అశ్వరెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ నిన్న రాత్రి ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రచ్చ చేశారు. తనదైన స్టైల్లో అశ్వరెడ్డి చేతిని పట్టుకుని కేక్ కట్ చేయించి ఆమెకు తెలిపించారు. ఈ కార్యక్రమానికి సినీ నటి హేమ, హరితేజ, బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్, జబర్దస్త్ పవిత్ర తదితరులు కూడా హాజరయ్యారు. మరోవైపు అశ్వరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమె తండ్రి బెంచ్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బర్త్డేకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం దేశంలోని బంగారం వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర 46,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర 50,560 వద్ద ఉంది. హైదరాబాద్ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర 46,200 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర 50,400 పలుకుతోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఢిల్లీలో కిలో వెండి ధర 57,000 ఉండగా హైదరాబాద్ విజయవాడలో కిలో వెండి ధర 61,100 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాలు పాలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు అనుకూలమైన సంకేతాలు లేవు. ఈ
కారణంతో దేశీయ మార్కెట్లు కూడా ప్రతికూలంగానే ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 10:45 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1.03% తగ్గి 60,000 కింద 59,318 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ 50 ఇండెక్స్ 1.06% పడిపోయి 17,688 స్థాయిలో కొనసాగుతోంది. సెన్సెక్స్ లో ఇండస్ట్రీ బ్యాంక్స్ అండ్ ఫార్మసిటికల్స్ బజాజ్ ఫైనాన్షియల్ టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తుండగా టెక్ మహీంద్రా మహీంద్రా అండ్ మహీంద్రా టాటా కన్సల్టెన్సీ సర్వీసులు మార్కెట్లను కిందకు పడేస్తున్నాయి. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ కు గుర్తింపు ఉంది. కాగా వచ్చే సీజన్ కోసం ముంబై ఫ్రాంచైజీ ఇప్పటి నుంచి సన్నద్ధత మొదలుపెట్టింది. ఇప్పటిదాకా ప్రధాన కోచ్ గా ఉన్న మహిళా జయవర్ధనేను తమ ఫ్రాంచైజీ పర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్ గా నియమించింది. మహిళా స్థానంలో ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ను తీసుకువచ్చింది. ఈ మేరకు ముంబై ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకాన్ని రిలయన్స్ జియో అధినేత ఆకాష్ అంబానీ నిర్ధారించారు. జట్టుకు అద్భుతమైన విలువను జోడిస్తాడంటూ బౌచర్ ను కొనియాడారు. బౌచర్ అనుభవం తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నామని తెలిపారు. కాగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్ గా నియమితుడవడం పట్ల మార్క్ బౌచర్ స్పందించాడు. ముంబై జట్టులో మేటి ఆటగాళ్లకు కొదవలేదని ఆ జట్టు విలువను మరింత పెంచేందుకు కృషి చేస్తానని తెలిపాడు. ముంబై ఇండియన్స్ వంటి గొప్ప జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించనుండడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వెల్లడించాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్, టీడీపీ సభ్యుల తీరు బాధగా ఉందన్న స్పీకర్. ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు శుభవార్త. అశ్వరెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ లో రామ్ గోపాల్ వర్మ రత్స. ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్. చూస్తూనే ఉండండి టీవీ2 న్యూస్.